తేజ గారు, మన ప్రపంచంలో చూసుకున్నట్లయితే రోజు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. స్మాల్ పాక్స్ అని, ఇన్ఫ్లుయెంజా అని, పోలియో అని, రీసెంట్ గా చూసుకున్నట్లయితే COVID-19 అని కొన్ని లక్షల కొద్ది మందిని బలి కొంటున్నాయి. అలాంటి వ్యాధులు ఎక్కడైనా ఇవి పూర్తిగా అంతమైనట్టు ఉందా? అవునండి, ఈ భూమి మీద చాలా రకాల వ్యాధులు ఉన్నాయి. ఎలా అయితే మనం డెవలప్ అవుతున్నామో అలానే మనతో పాటు ఈ డిసీజెస్ కూడా డెవలప్ అవుతూనే ఉన్నాయి. కొత్త కొత్త డిసీజెస్ అనేవి పుట్టుకొస్తున్నాయి. ఆ కొత్త కొత్త డిసీజెస్ కి చాలా మంది బలవుతున్నారు. మీరు అడిగినట్టు ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన రోగాలలో దేనికన్నా పులి స్టాప్ ఉందా అంటే అవును, స్మాల్ పాక్స్. దీని గురించి మీకు కూడా తెలిసే ఉండిండొచ్చు. అయితే ఈ స్మాల్ పాక్స్ 1980లో మొత్తానికి రూపుమాపిపోయిందని చెప్పేసి మనకు WHO రికార్డ్ అనేది ఉంది. అలాగే రిండర్ పెస్ట్ అని చెప్పేసి ఒక డిసీజ్ ఉంది, అది కూడా 2011 అంటే రీసెంట్ గా, ఇది ఒక వైరల్ డిసీజ్ అండి, 2011లో పూర్తిగా ఎరాడికేట్ అయిందని చెప్పేసి WHO రిపోర్ట్ అనేది మనకుంది. రీసెంట్ గా మనం చూస్తే, రీసెంట్ గా అంటే ఈ ఇయర్ లోనే 25th August 2020 డేట్ రోజు ఆఫ్రికన్ గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దేని గురించి అండి? వాళ్ళ కంట్రీలో పోలియో అనేది పూర్తిగా ఎరాడికేట్ అయిపోయిందని చెప్పేసి. అవునా, ఇప్పటి వరకు కూడా మరి ఆ దేశంలో పోలియో కొనసాగుతూ ఉందా? ఇంతవరకు వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదా మరి దానిపైన? యా, చర్యలు తీసుకోలేదా, నెససరీ స్టెప్స్ తీసుకోలేదా డిసీజ్ ని తక్కువ చేయడానికి అంటే చాలా నెససరీ స్టెప్స్ అనేవి తీసుకున్నారు, బట్ అది పూర్తిగా ఎరాడికేట్ అయితే అవ్వలేదు. ఇప్పుడు రీసెంట్ గా మన COVID-19 వచ్చింది, దానికి ఎన్నో వ్యాక్సిన్స్ అనేవి మనం కనుక్కుంటున్నాం, కానీ ఆ డిసీజ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇలానే అక్కడ కూడా ఈ డిసీజ్ అనేది కంటిన్యూ అవుతూనే వచ్చింది ఇన్ని రోజులు. అవునండి, మరి పోలియో అనేది వేరే దేశాల్లో కంటిన్యూ లేదు కదా, మరి అక్కడ మాత్రం ఎందుకు అలాగే కొనసాగింది? మీకు తెలిసిన విషయమే, ఆఫ్రికా అనేది వన్ ఆఫ్ ది పూరెస్ట్ కాంటినెంట్ ఇన్ దిస్ వరల్డ్. సో వాళ్ళు ఈ పోలియోని పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. 1988 నుంచి దే ఆర్ స్ట్రగులింగ్ డ్యూ టు దిస్ పోలియో. 1988లో WHO ఆర్గనైజేషన్ ఆఫ్రికాలో ఉన్న బ్రాంచ్ వాళ్ళు ఒక సపరేట్ టీమ్ ని క్రియేట్ చేసి వాళ్లతోటి ఆఫ్రికాలో ఉన్న పోలియో కేసెస్ మొత్తాన్ని ఎరాడికేట్ చేసి అక్కడ ఉన్న వాళ్లకు పోలియో గురించి అవగాహన కల్పించి, వ్యాక్సిన్ గురించి వాళ్లకు నాలెడ్జ్ ఇప్పించి, వాళ్ళ చేత పోలియో మొత్తాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పేసి ఈ టీం కష్టపడాలి. ఇది ఆ టీం యొక్క బాధ్యత. ఇలాంటి ఒక టీం ని 1988లో వాళ్ళు తీసుకొచ్చారు. మరి 1998లోనే ఎందుకు అలా డిసిషన్ తీసుకున్నారు వారు? ఎందుకంటే 1996లో మనం చూసుకుంటే 1.8 మిలియన్ చిల్డ్రన్ ఈ డిసీజ్ వల్ల సఫర్ అయ్యారు. అంతమంది చిల్డ్రన్ వికలాంగులైపోయారు. అందుకనే 1998లో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని వాళ్ళు టీమ్ ని వేశారు. తర్వాత నెల్సన్ మండేలా కిక్ పోలియో అవుట్ ఆఫ్ ఆఫ్రికా అని చెప్పేసి అక్కడున్న ఆఫ్రికా కంట్రీస్ లలో క్యాంపియన్స్ నిర్వహించాడు. ఆ క్యాంపియన్స్ ద్వారా అప్రాక్సిమేట్లీ వాళ్ళు 1.8, అయితే 1996లో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవ్రీ ఇయర్ 75,000 చిల్డ్రన్స్ అనేవాళ్ళు ఈ పోలియోకు గురవుతున్నారు. అంత ముందు డిసేబుల్ అయిపోతున్నారు. అయితే వీళ్ళందరినీ కాపాడాలని చెప్పేసి నెల్సన్ మండేలా కిక్ పోలియో అవుట్ ఆఫ్ ఆఫ్రికా అని చెప్పేసి క్యాంపియన్స్ నిర్వహించాడు. ఆ క్యాంపియన్స్ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆఫ్రికాలో ఉన్న చిల్డ్రన్స్ ని ఈ పోలియో నుంచి కాపాడడమే. అయితే ఈ క్యాంపియన్స్ ద్వారా వాళ్ళు 1.8 మిలియన్ చిల్డ్రన్ ని కాపాడడం జరిగింది. అలాగే తర్వాత వచ్చిన ఈ 1998లో వేసిన కమిటీ ఈ పోలియోను పూర్తిగా ఎరాడికేట్ చేయడంలో చాలా హెల్ప్ అయింది. అక్కడున్న ప్రతి ఒక్కరికి పోలియో గురించి అవగాహన కల్పించి ఆ చిన్నపిల్లలకి పోలియో వ్యాక్సిన్ వేపిస్తే వాళ్ళు వికలాంగం నుంచి తప్పించుకుంటారని వాళ్ళకి తెలిసేటట్టు చేసి అక్కడ పూర్తిగా పోలియో కేసెస్ నమోదు కాకుండా ఉండడానికి ఈ టీం అనేది చాలా కష్టపడింది. అక్కడ ఉన్న మ్యాక్సిమం చాలా మారుమూల గ్రామాలకు కూడా వీళ్ళు వెళ్ళి వ్యాక్సిన్ వేయడం, వాళ్లకు ఈ డిసీజెస్ గురించి అవగాహన కల్పించడం. ఎందుకంటే మనం చూసుకుంటే అది చాలా పూర్ కంట్రీ, వాళ్ళు మెడిసిన్ కి అమౌంట్ పే చేసేటంత క్యాపబుల్ కాదు. మనలాంటి డెవలపింగ్ కంట్రీలోనే పోలియో వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తున్నాం. వాళ్ళు కూడా వేరే ప్రైవేట్ నేషన్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆ ఫండ్స్ తోటి WHO ఫండ్స్ తోటి ఆ వ్యాక్సిన్ ని ఫ్రీగా వేసి వాళ్ళ లోపల ఈ పోలియో అనే డిసీజ్ ని పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి ట్రై చేశారు. అయితే వాళ్ళు అప్పటి నుంచి ట్రై చేస్తూ చేస్తూ ఉంటే అయితే వాళ్ళు అప్పటి నుంచి దీనికోసం ట్రై చేస్తూ ఉంటే రీసెంట్ గా ఈ ఇయర్ లో మాత్రమే దాన్ని పూర్తిగా ఎరాడికేట్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు మనకు ఒక కంక్లూజన్ ఇచ్చారు. అంటే మీరు అన్నట్టుగా వాళ్ళు పూర్తిగా పోలియోని జయించడానికి ఇంచుమించుగా 22-23 సంవత్సరాలు టైం పట్టింది అంటారు. అవును, ఇంత సమయం వాళ్ళు కష్టపడితే ఇప్పుడు వాళ్ళు ఒక గొప్ప మైల్ స్టోన్ ని దాటినట్టు, అంటే పోలియోని పూర్తిగా జయించినట్టు. కానీ
జయించినట్టు అంటే వాళ్ళు ఏదో ఒక్క సంవత్సరంది కన్సిడరేషన్ లోకి తీసుకొని చెప్పలేదు. 2017 నుంచి ఒక్క కేసు కూడా మనకు ఆఫ్రికాలో నమోదవ్వలేదు. దాని ప్రకారం వాళ్ళు ఈ 2020లో డిక్లేర్ చేశారు ఆఫ్రికా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ వైల్డ్ పోలియో అని చెప్పేసి. అంటే మరి మనకి ఇప్పుడు ఆఫ్రికాలో లాస్ట్ గా నమోదైన కేసు ఏ సంవత్సరంలో అయింది? అయితే మీకు చెప్పాను కదా 2017 నుంచి ఆఫ్రికాలో ఎటువంటి కేసులు నమోదవ్వలేదు అని చెప్పేసి. అయితే లాస్ట్ కేసు వచ్చేసి మనకు 2016లో నైజీరియాలో రికార్డ్ అయింది. దట్ ఈస్ ద లాస్ట్ కేసు. ఆ 2016 తర్వాత ఫ్రమ్ ది 17 ఇయర్ దేర్ ఈస్ నో కేసు ఇన్ ఆఫ్రికా. సో 2020లో వాళ్ళు దీన్ని ఫ్రీ ఫ్రమ్ వైల్డ్ పోలియో అని చెప్పేసి ప్రకటించారు. అంటే ఇప్పుడు మరి ప్రపంచం మొత్తంలో చూసుకున్నట్లయితే ఈ పోలియో అనేది పూర్తిగా అంతమొందలేదంటున్నారా? అవును, మీకు ముందు చెప్పినట్టు 2 diseases మాత్రం ఇప్పటి వరకు పూర్తిగా ఎరాడికేట్ అయ్యాయి. ఇంకా ఈ పోలియో పూర్తిగా ఎరాడికేట్ అవ్వలేదు. మరి ఇంకా ఏ కంట్రీలో ఉంది? ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ కంట్రీస్ లో ఇంకా కొన్ని ఏరియాస్ లో ఉంది. పూర్తిగా ఎరాడికేట్ అయితే WHO మనకు ఈ భూమి మీద నుంచే ఈ కేసు పూర్తిగా ఎరాడికేట్ అయింది అని చెప్పేసి మనకు అఫీషియల్ గా రికార్డ్ రిలీజ్ చేస్తుంది. బట్ అది ఇంకా పూర్తిగా ఎరాడికేట్ అవ్వలేదు. 40 ఏళ్ల కింద వచ్చిన పోలియో వ్యాధి ఇప్పటి వరకు పూర్తిగా నయం కాలేదంటే మరి రీసెంట్ గా వచ్చిన COVID-19 లాంటి వ్యాధులు మనకు పోవడానికి ఇంకెంత టైం పడుతుందో, ఇవన్నీ తొందరగా అంతమొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.